నా పట్టన ఇది వరకు ఉందినా నేను 10 మంది ప్రయోగకి వెళ్ళాడికి అని చెప్పి ఇది వరకు రోడ్ కిడ్సింటే నేను ఆ బోర్ వేసుకుంటే వాడు దౌర్జన్యం చేసి బోర్ వీక్కోవాలని చెప్పి ఇది రోడ్ అయిపోయాలని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే మేమేం తాగి సచ్చాకన్నా రెడీ నేను మాకు దిక్కు దిక్కులాగా ఇట్లా నేను బాధలు పెడుతున్నాను నేను ఇబ్బందులు పెడుతున్నాను మా ఆయన బాగాలేక ఇదే టెన్షన్ సార్ అన్నట్టు సవేర్ హాస్పిటల్ అడ్మిట్ చేసి పద్దనే పిలుచుకొచ్చినాను నిన్ను ఎవరు బెదిరించారు వైసీపీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళు నా ప్రభుత్వం వెళ్ళి ఎట్లీళ్ళు కడతారో కాలరీ కార్డు ఉంది ఎట్లీళ్ళు కడతారు నేను చూసుకుంటాను అని చెప్పి నాకు ఫోన్ చేసి కాలరీ కార్డులు ఉన్నాయి ఏం బాధలు పెట్టి చీటికి మాటికి వాళ్ళని వీళ్ళని పంపించేది అట్లంతా చేస్తాను అమ్మ ఫోన్ చేసి బెదిరిస్తాను అమ్మ ఎట్లాంటి అట్లా మాట్లాడేది నా ప్రభుత్వం ఎట్లీళ్ళు కట్టుకుంటూ నేను చూసుకుంటాను మీ 15వ వార్డు బాబుల్ రెడ్డిని సవితమ్మని వచ్చి పర్మిషన్ తెచ్చుకోమని చెప్పు అని చెప్పి బెదిరిస్తాను అమ్మ పర్మిషన్ వచ్చేసింది మాది రోడ్ ఏమన్నా రోడ్డుకి ఏమన్నా ఉంటే నేను ఇడిచిపెట్టేస్తాను కొలతలు వేసుకో సర్వేని పిలుచుకొచ్చి కొలతలు వేసుకో ఇడిచిపెట్టేస్తాను మేము మాత్రం లేదని పైపు తీసుకొనేసిన పంచాయత్ ఆఫీసులే వెయ్యి వారంలో వెయ్యి ఇల్లు పక్కల వాళ్ళంతా సంతకాలు పెట్టి ఇచ్చేసిన ఫోన్లో బెదిరించింది ఎవరు చెప్పి నిన్నటి రోజు పెనుగొండ పట్టణంలో 15వ వార్డులో ఉన్న రంగప్పయ్య అన్ని అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మాణం చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు వచ్చి మీరు ఎందుకు కడుతున్నారని చెప్పి నిలబెట్టేశారు. ఎందుకు నిలబెట్టారంటే అన్ని పర్మిషన్లు మా దగ్గర ఉన్నాయి, మా కేవలం కక్ష సాధింపు కోసమే కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి గారు వచ్చి మీరు తెలుగుదేశానికి ఓటేశారు, మీరు ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టకూడదు అని చెప్పడానికి ఆయన వాళ్ళ నాన్న సొత్తాలు మేము తెలియజేస్తున్నాం. పెనుగొండ పట్టణంలో ఎవరు ఇల్లు కట్టకూడదా, వాళ్లకు ఓటేసిన వాళ్లే కట్టాలా అనేది మా ఉద్దేశం. దయచేసి మేము ఈ రోజు ఈ స్థలానికి వచ్చాం, వాళ్ళు వాళ్ళ స్థలంలోనే కడుతున్నారు, అక్రమంగా మేము ఎక్కడా కట్టలేదు, మేము మున్సిపాలిటీ అధికారులు కూడా తెలియజేసేది ఒకటే, దయచేసి మీరు కక్ష సాధింపులు వైసీపీ నాయకుల మాట వినద్దండి, ప్రజల వైపు చూసి ప్రజలు న్యాయంగా మీరందరికి పనిచేయవలసిందిగా చూసి తెలియజేస్తున్నాం. అదే విధంగా మేము ఈ బిల్డింగ్ అక్రమంగా అయితే ఏమాత్రం కట్టలేదు, కేవలం రఘునాథ్ రెడ్డి గారు కక్ష సాధింపు కోసం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఫాలో అయ్యర్స్ అనే ఉద్దేశంతోనే, తెలుగుదేశం పార్టీకి ఓటేశారనే ఉద్దేశంతోనే ఇలా పని నిలిపేశారు. ఇవన్నీ ఏం జరగవు, మేము తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి అండగా